ఏపీలో ఈసారి చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ క్రాస్ ఓటింగ్ చాలా స్వల్పంగా జరిగింది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పోటీ చేసినప్పుడు చాలా నియోజకవర్గాల్లో భయంకరమైన క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓటరు ఎంపీకి ఓ పార్టీ, ఎమ్మెల్యేకి మరో పార్టీకి ఓట్లు వేశారు. ఈ క్రాస్ ఓటింగ్ ఒక్కో నియోజకవర్గంలో, ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కోలా జరిగింది. దీంతో ఆ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ముక్కోనప్పు పోటీలో ఓట్ల చీలిక, క్రాస్ ఓటింగ్తో చాలామంది మహామహులు సైతం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీతో పవన్ అభిమానులు, కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మళ్ళీ క్రాస్ ఓటింగ్ తప్పలేదు. ఈ ఎన్నికల్లో సైతం క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ అధికార టీడీపీ వైపే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 4 లోక్సభ నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ 4 సీట్లలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోబోతున్నారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే గతంలో కంటే భిన్నంగా ఈసారి ఈ 4 సీట్లలో ఒక చోట టీడీపీ ఓటు బ్యాంకు జనసేన అభ్యర్థికి క్రాస్ అవగా, మిగిలిన 3 చోట్ల మాత్రం వైసీపీ వేసిన బీసీ ఎత్తుగడ దెబ్బతో బీసీ సామాజిక వర్గం ఓట్లు వైసీపీ ఎంపీ అభ్యర్థులకు బదిలీ అయ్యి అక్కడ ఆ 3 ఎంపీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ లోక్సభ సీటు నుంచి జనసేన అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీలో ఉండటంతో అసెంబ్లీకి టీడీపీకి ఓట్లు వేసిన వారంతా లోక్సభకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు కాకుండా మిగిలిన సామాజిక వర్గాల్లో మెజారిటీ ఓటర్లు సైతం ఇలాగే ఓటు వేశారు. ఇక అసెంబ్లీకి వైసీపీకి ఓటు వేసిన వారు సైతం ఎంపీకి జేడీకి ఓటు వేయడం ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత. ఇక ఇప్పటి వరకు రాయలసీమలో క్రాస్ ఓటింగ్ అనే పదానికి పెద్దగా చోటు ఉండేది కాదు. సీమ ఓటరు 2 ఓట్లు ఒకే పార్టీకి వేసి తీర్పు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. తాజా ఎన్నికల్లో రాయలసీమలోనూ 3 ఎంపీ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీసీలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురం ఎంపీ సీట్లతో పాటు కర్నూలు ఎంపీ సీట్ను సైతం బీసీలకే కేటాయించారు. ఇప్పటి వరకు సీమలో ఉన్న బీసీలను తెలుగుదేశం పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందే తప్ప బీసీలకు సీట్లు ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఈసారి బీసీల్లో బలమైన మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీ హిందూపురం ఎంపీ సీటును కురుబా సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్కు, అనంతపురం ఎంపీ సీటును బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్యకు ఇచ్చింది. కర్నూలు సీటును చేనేత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్కు కేటాయించింది. సీమలో ఈ 3 ఎంపీ సీట్లు బీసీల్లో బలమైన 3 సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకు ఇవ్వడంతో ఆ సామాజిక వర్గాల ఓట్లన్నీ ఈసారి గంపగుత్తగా వైసీపీ ఎంపీ అభ్యర్థులకు పడ్డాయి. వైఎస్ జగన్ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ పోలీస్ అధికారి అయిన కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ను ఎంపిక చేసి చాలా డేర్ చేశారనే చెప్పాలి. పోలీస్ శాఖలో డైనమిక్ అండ్ డేరింగ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధవ్ అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికే 4 కోస్తానని వార్నింగ్ ఇచ్చి పెద్ద సంచలనం రేపారు. హిందూపురం లోక్సభ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ బీసీల్లో బలంగా ఉన్న కురుబ, బోయ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈసారి వీరంతా ఎంపీకి మాత్రం తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో గోరంట్ల మాధవ్కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి జనసేన, టీడీపీకి ఓట్లు వేసిన వారు కూడా ఎంపీకి మాత్రం గోరంట్లకే వేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కృష్ణప్ప వరుసగా 2 గెలుస్తూ వస్తుండటంతో పాటు ఈసారి వ్యతిరేకతను మూటగట్టుకోవడం, వైసీపీ వేవ్ మాధవ్కు ప్లస్ కానున్నాయి. టీడీపీ కంచుకోట అయిన హిందూపురం ఈసారి కూలిపోయే దిశగా ఫలితం రానుంది. ఇక అనంతపురం ఎంపీ సీటును కూడా మరో బీసీ సామాజిక వర్గమైన బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్యకు ఇచ్చారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో బోయ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉంది. రంగయ్యకు సీటు ఇవ్వడంతో బోయలతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు, హిందూపురం ఎంపీ సీటు పరిధిలో ఉన్న బోయలంతా కూడా వైసీపీకే ఓట్లు వేయడంతో జగన్ ఈక్వేషన్ ఇక్కడ బాగా సెట్ అయింది. కర్నూలు నుంచి జగన్ గత ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను రంగంలోకి దింపగా ఆమె వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆమె టీడీపీలోకి జంప్ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి వైసీపీ గూటికి రివర్స్ జంప్ చేశారు. మరోసారి జగన్ కర్నూలులో గత ఎన్నికల్లో ఈక్వేషన్స్ పాటిస్తూ చేనేత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్కు సీటు ఇచ్చారు. టీడీపీ నుండి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఈసారి గతానికి భిన్నంగా నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న చేనేత వర్గంతో పాటు బీసీలందరూ కలిసికట్టుగా వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేసినట్లు
జరిగినట్టుగా తెలుస్తోంది. పత్తికొండ డోన్ లాంటి నియోజకవర్గాలలో బీసీ ఓటర్లు ఎక్కువగా వైసీపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో కూడా భారీ ఎత్తున వైసీపీ ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏదేమైనా టీడీపీ క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్తో 4 సీట్ల వరకు లాస్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.